అయితే మాకు ఇక్కడ ఏ సౌకర్యం లేదు, వాటర్ లేదు, ఒక టెంట్ లేదు, అందరూ మెండలో కూర్చొని కూర్చొని ఇది అయిపోతున్నాము. మేమంతా నలుగురం సెట్ కింద కూర్చున్నాము, ఒక టెంట్ అరేంజ్ చేస్తే మాకు బాగుంటుంది అని కోరుతున్నాము. మీ పిల్లలు మంచిగా ఎగ్జామ్ రాసుకుంటారు అనుకుంటున్నారు? రాస్తుంటారు, రాయొచ్చు కానీ రాస్తున్నారని అనుకుంటున్నాము. మాకైతే ఏది ఎగ్జామ్ లేదు ఇక్కడ, ఎంతలో కూర్చున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు మమత అండి. మేము సంగారెడ్డి నుండి వచ్చినాము. ఓకే, కొంచెం ఇక్కడ టెంట్ అట్లా వేసుంటే బాగుంటుంది, వాటర్ కూడా లేదు. మళ్ళీ పిల్లలు కూడా పొద్దున చూసుకోవడం చాలా జరిగింది, ఇబ్బందికరంగా అయింది చాలా. గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా ఉంటారు లేదంటే అట్లానే కొంచెం పొద్దున ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది. అట్లా మంచి చేసుంటే బాగుంటుంది, కొంచెం అరేంజ్మెంట్స్ బాగా చేసుంటే బాగుంటుంది. ఓకే మేడం, మీరు అండి, మీ పేరు మేడం? లక్ష్మణ్. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? కటల్గూడ నుంచి వచ్చారు. పటేల్ గూడ నుంచి వచ్చారు. ఓకే అండి, ఇక్కడ మీరు ఏ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? ఎండ, నీళ్ళు ఎన్ని లేవు ఇక్కడ, పిల్లలు అడగడం అనిపించింది. మరి అది రాస్తుందో రాయలేదో మాకైతే తెలియదు, ఎన్ని రోజులు అయితే జరగలేదు. ఏదో ఇబ్బంది ఉందంటే కొనుక్కొని వచ్చింది. ఓకే అండి, ప్రభుత్వం వాళ్ళు ఫస్ట్ ఆలోచించాలి, పేరెంట్స్ వస్తే అరేంజ్మెంట్ చేస్తుంటే బాగుంటుంది. ప్రభుత్వం ముందు ఆలోచించి పెట్టింటే బాగుంటుంది. కొత్త సెంటర్ కదా సార్, కొత్త సెంటర్ అదే పాత ఉంటే కాకుండా కొత్త కొన్ని కన్ఫ్యూజన్ అయ్యకుండా ఫైవ్ నుంచి కింద బొబ్బిల్ గారు చెప్పండి సార్, మీకు ఇక్కడ ఇబ్బందులు ఏం జరుగుతున్నాయి? ఇది ఏంటంటే కొత్త సెంటర్ ఉంటాయి కదా సార్, అవును, ఎవరికి అర్థం కాలేదు. మనకు పెద్ద బోర్డు పెట్టినాము, మన పిల్లలు మనకి ఆటోమేటిక్ అర్థమవుతుంది, ఇలా అడావిడి అయిపోయింది సార్. పిల్లలకు మీరు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ? ఇదే సరిగా పెద్ద సార్ చెప్పండి సార్, మీ పేరు? సునీల్. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? రాయకోడ్ మండలం నుంచి. రాయకోడ్ మండలం నుంచి చెప్పండి, మీరు ఇక్కడ ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇక్కడ గైడ్ లైన్స్ సరిగ్గా ఇవ్వడం లేదు. సోషల్ హెల్ప్ హాస్టల్లో చిన్నపిల్లలు వస్తారు, ఫిఫ్త్ క్లాస్ ఎగ్జామ్ రాయడానికి చిన్నపిల్లలు అయితే పిల్లల తరఫున పేరెంట్స్ వస్తారు కదా, ఇబ్బంది అవునండి. పిల్లలకు ఉండడానికి సరి అయిన ప్లేస్ లేదు, వాటర్ తర్వాత ఇది గడ్డ పైన ఉంది కాబట్టి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. లోపల పోయినాక మరి ఎట్లా ఏంటి అనేది వాళ్ళకి ఎట్లా చూసుకుంటారో మాకు ఐడియా. కాకపోతే పిల్లలు చాలా ఇబ్బంది పడరు, పిల్లలు పేరెంట్స్ ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు, అది చాలా ఇబ్బంది పడుతుంది. అంటే ఎగ్జామ్ రాయడానికి ఇబ్బంది పడ్డారా? ఇక్కడ మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు గైడ్ లైన్స్ సరిగ్గా ఇవ్వడం లేదు. గైడ్ లైన్స్ ఇచ్చి ఇబ్బంది కరెక్ట్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఇండికేషన్ మార్క్స్ పెట్టాలి. అయితే ఒక బోర్డు పైన హాల్ టికెట్ నంబర్స్ అన్నీ రాసారు, కానీ ఇప్పుడు మూడు ప్లేసెస్ ఉన్నాయి, పెద్ద బిల్డింగ్ చిన్నది ఇట్లా చాలా ఉన్నాయి కదా, వాళ్ళ గైడ్ లైన్స్ ఇండికేషన్స్ లేవు. లేక పిల్లల పేరెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బంది, చాలా వాటర్ ఇబ్బంది. ఇక్కడ నీడ కానీ ఏం పని ఏం లేదు, ఇంత వేల జనాలు పది ఇంచుమించు దాదాపు 1500 చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఒక వ్యక్తికి
ఒక క్యాండిడేట్ కి ఇద్దరు వస్తారు వాళ్ళు చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది అది ప్రాబ్లమ్ అంటే ప్రభుత్వాన్ని చివరిగా కోరేది ఏంటంటే వీళ్ళందరికీ కూడా శానిటైజర్ కానీ లేదా నీడకు సంబంధించి టెంట్ కానీ చేస్తే చాలా బాగుంటుంది అని మేము ఆశిస్తున్నాం. నెక్స్ట్ ముందు కూడా జాగ్రత్త జరిగింది జరిగింది నెక్స్ట్ టైం కానీ ఇట్లాంటి ప్రొవైడ్ చేయాలి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. సుమారు 700 మంది విద్యార్థులు వచ్చారు ఇక్కడికి ఎగ్జామ్ రాయడానికి. వాళ్ళతో పాటు వచ్చిన పిల్లలు అందరూ తమ్ముడు కానీ వాళ్ళందరూ ఒకటి రెండు చొప్పున అనుకున్నా కానీ 1300 పైన ఉన్నారు. వాళ్ళకు సరైన సౌకర్యం లేదు. వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇక్కడ టెంటులు కానివ్వండి కూర్చోవడానికి, ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేదు. మరి ప్లస్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉంచారు మరి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ సార్ వాళ్ళు ఉంచారు. వాళ్ళు కూడా సరైన గైడెన్స్ ఇవ్వలేకపోతున్నారు. అక్కడ నుంచి ఆ బిల్డింగ్ ఆ నుంచి ఈ బిల్డింగ్ అప్ డౌన్ చేసేసరికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చి గైడ్లైన్స్ కోసం ఇక్కడ అడుగుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మేమే పేపర్ తీసుకొని మేమే చూసుకొని మేమే పంపించాల్సిన సమస్య వస్తుంది ఇక్కడ. దానికి నివారించాలి. ఇది ముందే మనకు కరోనా కాలంలో ఇప్పుడు ఇలాంటి సమస్యలు అంటే చూసే వాళ్ళకు ఎలా ఉంటుంది. పిల్లలు కూడా భయపడుతున్నారు. వీళ్ళకి తగిన చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. ఇక ముందు వాటర్ ఫెసిలిటీస్ కూడా మంచిగా చూసుకోవాలి. పర్లేదు, మా పిల్లల కోసమే మా మాత్రం కష్టపడతాము. కానీ ఇక ముందు కూడా మీరు దృష్టిలో ఉంచుకొని వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి లేదా ఏదైనా టెంట్స్ కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్నవి మీరు చూసుకొని మాకు కొంచెం ప్రోత్సహించి మాకు సహాయం చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. నా పేరు రాజు నాయక్, నేను పుల్కల్ మండల్ నుంచి. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.